నర్సీపట్నం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు తమ తమ వార్డుల్లో సమస్యలను సభలో ఏకరవు పెట్టారు. ప్రతిపక్ష సభ్యులే కాకుండా స్వపక్ష సభ్యురాలు కూడా సమస్యల గురించి లేవనెత్తారు. ముఖ్యంగా 11వ వార్డు సభ్యురాలు రత్నం విద్యుత్కు సంబంధించి, 24వ వార్డు సభ్యుడు మధుబాబు చలివేంద్రాల గురించి, 28వ వార్డు సభ్యుడు శ్రీకాంత్ వీధి దీపాల సమస్యపైన నిరసన తెలిపి తమ వార్డులో నీటి సమస్యపై సభలో నిలదీశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ సభలో సభ్యులు లేవనెత్తిన అన్ని సమస్యలపైన త్వరలోనే పరిష్కరిస్తామని, వార్డుల్లో ఎటువంటి సమస్యలైనా తమ వద్దకు తీసుకురావాలని సభ్యులకు సూచించారు. అది మూడు సిస్టమ్స్ మీద రన్ చేస్తున్న వెహికల్ కాబట్టి ఈరోజు సాయంత్రం 4 గంటలకి సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. అందులో చాలా వాటి నుంచి ఆ కౌన్సిలర్ వారి యొక్క వార్డు సమస్యలు తెలియజేయడం జరిగింది. అక్కడ నోట్ చేసుకున్నామండి. ముఖ్యంగా 11వ వార్డు నుంచి పేదరికి రత్నం గారు థర్డ్ వేర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ సంబంధించిన థర్డ్ వేర్ గురించి ప్రాబ్లం రైస్ చేయడం జరిగింది. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వారు లైట్ స్ట్రీట్ లైట్స్ కొడుకు ప్రాబ్లం రైస్ చేయడం జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకున్నామండి. అదేవిధంగా 24వ వార్డు నుంచి చలివేంద్రాల విషయమై మన గౌరవ సభ్యులు మధుబాబు గారు ప్రాబ్లం రైస్ చేశారు. సో దాని గురించి కూడా మేము చెప్పామండి. ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతుంది అనుకుంటే దాన్ని మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టి పరీక్షించి మాకు తెలియజేస్తే ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము అడుగులు వేస్తాము.